खैरताबाद अभिवृद्धि कोसम 35 कोट्लु रिलीज अय्यायन्नारु एम्मेल्ये दानू नागेंदर् जुबली हिल्स लोनी तन निवासंलो जीहेचएमसी जल मंडली की चेंदिन अन्नी डिविजनल अधिकारुलतो समावेशं निर्वहिंचारु। 35 कोट्ल रूपायलनु अवसरमैन चोट खर्चु चेसि समस्यलु परिष्करिंचालन्नारु दानं। ముఖ్యంగా బస్తీలు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని సూచించారు। ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని అన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద స్థానికంగా ఉన్నటువంటి మా కొంతమంది మాజీ కార్పొరేటర్లు ప్రెసిడెంట్ కార్పొరేటర్స్ వారి సమక్షంలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది। ఈ రివ్యూ ఎందుకు చేశామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్ వచ్చేట్లా సునీల్ గౌరవ ముఖ్యమంత్రి గారితోని మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది। స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మాకు నియోజకవర్గానికి నిధులు ఇచ్చినట్లయితే నియోజకవర్గ అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్య గాని డ్రైనేజ్ సమస్య గాని కమ్యూనిటీ హాల్స్ గాని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ గాని ఇవన్నీ కూడా మేము మరి వర్క్ మొదలు పెట్టుకునే అవకాశం ఉంటదని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు సుమారు 35 కోట్ల రూపాయలని మాకు రిలీజ్ చేయడం జరిగింది। దానికి సంబంధించి ప్రపోజల్స్ అన్ని కూడా అన్ని డివిజన్లకి ప్రపోజల్స్ తెప్పించుకొని ఆ ప్రపోజల్స్ మరి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది। ఈ రోజు ఆఫీషియల్స్ అందరికి ఇవ్వడం జరిగింది। ఏవైతే మా మా పర్యటనలో భాగంగా మాకు వచ్చినటువంటి సమాచారాన్ని మాకు వచ్చినటువంటి వినత పత్రాలను మా కార్పొరేటర్స్ గాని మాజీ కార్పొరేటర్స్ గాని వీళ్ళు తిరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒక సమస్యలన్నీ కూడా మరి ఒక వినత పత్రం లాగా ప్రిపేర్ చేసుకొని ఇవ్వడం జరిగింది। మళ్ళీ అఫీషియల్స్ కూడా అందరూ ఈ రోజు డిఎంసీలు డిసీలు గాని డిప్యూటీ కమిషనర్ గాని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గాని వేరే డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్స్ గాని వాటర్ వర్క్స్ సంబంధించిన జనరల్ మేనేజర్స్ గాని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన డీలు గాని ఏడీలు గాని అందరితో మాట్లాడి ఉన్న సమస్యల్ని ఎస్టిమేషన్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది। అన్ని ఎస్టిమేషన్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మేము ఇప్పుడు సిపిఓ గారి దగ్గర కలెక్టర్ ఆఫీస్ లో ఈ ఫండ్ వచ్చింది కాబట్టి సిపిఓ గారికి మేము పంపించడం జరుగుతుంది। ఎంబడే ఇవన్నీ వర్క్స్ కూడా ఇమ్మీడియట్ గా మేము ఈ రెండు మూడు రోజుల్లో వచ్చిన తర్వాత ఫేజ్ వైజ్ గా ముందు డ్రింకింగ్ వాటర్ గానీ సివరేజ్ సమస్య ఆ వర్క్స్ మొదలు పెట్టి సైమల్టేనియస్ గా అన్ని ప్రాంతాల్లో అన్ని బస్తీలలో కూడా సీసీ రోడ్లు వేపియాలని ఎందుకంటే బీటీ రోడ్లు వేస్తే మళ్ళీ వర్షాలు వస్తున్నాడు ఇదైతుంది కాబట్టి అంటే ఇక రేపు మళ్ళీ రోడ్లు తొవ్వే పని లేకుండా అన్ని కూడా అంటే టోటల్ గా ఇక సమగ్ర అభివృద్ధి లేక ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం। తప్పకుండా త్వరలోనే ఈ కార్యక్రమాలు ఎందుకంటే వర్షాల వల్ల చాలా రోడ్లు కూడా మరి అస్తవ్యస్తంగా తయారైనవి కాబట్టి బస్తీలలో ఉన్నటువంటి అన్ని రోడ్స్ కూడా తీసుకోవడం జరిగింది। నాలాల వర్క్ సంబంధించి ఎస్ఎన్డిపికి పంపించడం జరిగింది। అదేవిధంగా మెయిన్ రోడ్స్ లో ఉన్నటువంటి అన్ని రోడ్స్ కూడా మరి ఈఎన్సీ కానీ వాళ్ళకి పంపించడం జరిగింది। అవన్నీ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి। స్థానిక సమస్యలు అన్ని కూడా మా దృష్టిలో ఉన్నాయి। మేము కూడా ప్రజల ద్వారా తెలుసుకున్నటువంటి